ఇటీవలే తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట మండలం గొల్లలగొండ గ్రామ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి సబ్బెల్ల పుష్పావతి భర్త శ్రీనివాసరెడ్డి అనుమానాస్పదంగా మృతి చెందిన కారణంగా రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి వారికి తగిన న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఎన్నికల ప్రధాన అధికారి రమేష్ మాట్లాడుతూ వారి కుటుంబానికి కొన్ని అనుమానాలు ఉన్నాయని, వాటిని నివృత్తి చేసే విధంగా విచారణ చేపడతామని, వారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తామన్నారు. మాజీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ మాట్లాడుతూ శ్రీనివాసరెడ్డి అనుమానాస్పద మృతిలో పోలీసుల తీరు బాధాకరమని అన్నారు. ప్రస్తుత ఎన్నికల సమయంలో జగ్గంపేట సీఐ ఎస్ఐలను విధుల నుండి తప్పించి వారిని వెంటనే సస్పెండ్ చేయాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. రాష్ట్ర ఎలక్షన్ కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి సిట్ విచారణ వేసినందుకు సంతోషమని, అంతే వేగంగా నిందితులను అదుపులోకి తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని జ్యోతుల నెహ్రూ అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్నికల పరిశీలకులు సిహెచ్ అరుణ్ కుమార్, జాయింట్ కలెక్టర్ రాజకుమారి, ఆర్డీఓ మల్లిబాబు, అడిషనల్ ఎస్పీ కరణం కుమార్, డిఎస్పీ అరిటాకులు శ్రీనివాస్, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు, అధిక సంఖ్యలో పోలీసులు మోహరించారు. రోడ్ ముందు తీసుకురా.